దేవుని యొక్క పరిశుద్ధ నామములో మీకందరికి వందనాలు చెల్లిస్తూ మరి ఒకసారి దేవుని వాక్యం ద్వారా మీ యొక్క గృహాల్లోనికి రావడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నాను. దేవుని వాక్యంలోంచి ఒక మాట చదువుకుందాము. యోహాను సువార్త, యేసు ప్రభు శిష్యుడైన యోహాను రాసిన సువార్తలో నుంచి 6:68 ఈ విధంగా రాయబడ్డది. ప్రభువా, ఎవరి యొద్దకి వెళదము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు అని పేతురు భక్తుడు చెప్తూ ఉన్నాడు. నీ దగ్గరికే మేము వెళ్ళగలము, ఇంకెక్కడికి వెళ్తాం ప్రభా? వేర్షాలు వీగో, నీ నోటి దగ్గర నుంచి దయగల మాటలు వస్తున్నవి. నీవు లేకపోతే మేము లేము ప్రభా, నీవే మా దిక్కు అని అన్నట్టుగా పేతురు చెప్తూ ఉన్నాడు. నీ దగ్గర నుంచి మేము ఎక్కడికి వెళ్ళలేము. ఒక్కొక్కసారి మనకి శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మనము బంధువుల దగ్గరకు పరిగెడుతూ ఉంటాము, లేక ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్తూ ఉంటాము, వాళ్ళని ఆశ్రయిస్తూ ఉంటాము. తప్పంటే లేదు, బంధువుల దగ్గరికి వెళ్ళొచ్చు, కానీ వారికంటే ముందుగా మనం వెళ్ళవలసిన స్థలము ఒకటి ఉంది, అదే దేవుని యొక్క మందిరము. అన్నాకి సమస్య వచ్చినప్పుడు ప్రభు దగ్గరికి పరిగెట్టింది, దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుంది, అద్భుతాలు జరిగినాయి. అలాగా మనము వెళ్ళవలసింది దేవుని సన్నిధికి వెళ్ళాలి. మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించిన మేలు అంటున్నాడు. నరులను నమ్ముకుంటే కంటే యెహోవాను నమ్ముకుంటే మేలు అని కీర్తనకారుడు చెప్తాడు. 118:9 అంటాడు. కాబట్టి మనము ప్రభు దగ్గరికి వెళ్ళడము నేర్చుకుందాము. ఆయన దగ్గర జీవపు మాటలు ఆయన దగ్గర దొరుకుతూ ఉన్నవి. కాబట్టి మనము నరులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని రాయబడ్డది. కాబట్టి మనకు సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తున్నా, వేరే ఆర్ గోయింగ్, ప్రభువు దగ్గరికి వెళ్ళాలి. ప్రభువు దగ్గరికి పరిగెట్టాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఆశ్రయించే దేవుడు యేసుప్రభు వారు. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చినని కీర్తనకారుడు అన్నాడు. యెహోవా యొద్ద నుంచే నాకు సహాయము దొరుకుతుంది, ఆయన దగ్గర నుంచే నాకు ఆశ్రయము కలుగుతుంది, ఆయన మహోన్నతిని చాటిని నివసిస్తే చాలు నాకు అన్నాడు. వేటకాని ఊరిలో నుంచి దేవుడు నన్ను తప్పించే దేవుడు. కాబట్టి మనం వేర్షల్ వీగో, మన శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ప్రభువు దగ్గరికి వెళ్ళాలి తప్ప, ఏసయ్య దగ్గరికి వెళ్ళాలి తప్ప, లేక దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలి తప్ప, లోకస్తుల దగ్గరికి, బంధువుల దగ్గరికి, వాళ్ళ దగ్గరికి వెళ్తే తీరుతుంది అనుకోవద్దు. వారు కొన్న ఒక్కొక్కసారి బంధువులు కానీ ఎరుగు పొరుగు వారిని మనల్ని అసహించుకుంటారు. ఈ శ్రమలో కష్టం వచ్చినప్పుడు అడగడానికి వచ్చాడు, సహాయం పొందడానికి మా దగ్గరికి వస్తున్నాడు అని వారు అనొచ్చు. కానీ యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆయన నిన్ను త్రోసివేసే దేవుడు కాదు, ఆయన దగ్గరే జీవపు మాటలు ఉన్నాయి. పేతురు భక్తుడు అంటున్నాడు, నీ దగ్గరే దొరుకుతాయి ఈ యొక్క జీవపు మాటలు, నీ దగ్గరే దొరుకుతాయి యేసయ్య, నీ దగ్గరే దొరుకుతాయి జీవపు మాటలు. 70 శిష్యులు యేసయ్యను వెంబడిస్తూ నీ దగ్గరకు వస్తాము అంటే అన్నాడు ప్రభు, ఎందుకు వెంబడిస్తున్నారు నన్ను? మీకు ఆహారం దొరుకుతుంది కాబట్టి వెంబడిస్తున్నారు కదా అంటే, యేసు ప్రభు చెప్పిన మాటలకి వారు వెళ్ళిపోయారని రాయబడ్డది. మీరు కూడా వెళ్ళిపోతారా అని శిష్యులను అడిగినప్పుడు 12 మందిని ఆ శిష్యుల్లో పేతురు భక్తులు లేచి అన్నాడు, మీ దగ్గరే దొరుకుతుంది ఏ జీవపు మాటలు, మీ దగ్గరే దొరుకుతాయి. యేసు ప్రభు అని లోకంలో ఉన్నప్పుడు అనేక అద్భుత కార్యాలు చేశారు, ఆశ్చర్యకార్యాలు చేశారు, స్వస్థతలు ఇచ్చారు, దయ్యాల నుంచి, ఆ దయ్యపు శక్తుల నుంచి విడుదల కలుగు చేశారు. సేన అనే దయ్యం నుంచి 2000 కంటే ఎక్కువ దయ్యాలు పట్టిన వ్యక్తిని దేవుడు విడిపించాడు. అనేక గొప్ప కార్యాలు, చనిపోయిన వారిని సైతము, లాజరు చనిపోతే 4 రోజులు అయిపోయింది ఆయన లేపిన దేవుడు యేసు ప్రభువారు. ఆయన దగ్గరే మనకి జీవోపకల మాటలు దొరుకుతాయి. కాబట్టి యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు జీవముతో కూడిన మాటలు మనకి దొరుకుతూ ఉంటవి. కాబట్టి మన ప్రభు దగ్గరికి రావాలి. చాలామంది ఎక్కడికి అక్కడ తిరుగుతారు, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇలా జబ్బు చేస్తున్నప్పుడు వైద్యుల్ని సంప్రదిస్తూ ఉంటారు, తప్పంటే లేదు. కానీ మొట్టమొదటిగా మనం రావాల్సింది, ఫస్ట్ వీ హ్యావ్ టు కమ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సాన్నిధ్యంలోకి రావాలి. నిన్ను తయారు చేసిన సృష్టికర్త దగ్గరికి మనం రావాలని దేవుడు సెలవిస్తుంది.
చేస్తున్నాడు. కాబట్టి పేతురు అంటున్నాడు, ఎక్కడికి వెళ్తాము ప్రభా, మిమ్మల్ని వదిలిపెట్టేసి ఎక్కడికి వెళ్తాం ప్రభా. యెహోషువతో ప్రార్థన చేస్తున్నాడు, నీవే మా దిక్కు, మాకు వేరొక దిక్కు లేదు ప్రభా అని అతను ప్రార్థన చేస్తున్నాడు. అలాగ మన ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థనలకి జవాబులు ఇచ్చే దేవుడు. ఈజ్ అ ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్. వెన్ యూ ప్రే టు గాడ్ ఎర్నెస్ట్లీ, హీ విల్ సర్టెన్లీ గివ్ ఆన్సర్స్ టు యూ. నీ యొక్క ప్రార్థనకి జవాబులు తప్పనిసరిగా ఇచ్చే దేవుడు యేసుప్రభువారు. ఎక్కడికి వెళ్తాము, ఎక్కడికి వెళ్ళగలము, నీ దగ్గరికే వెళ్ళగలము, నీ దగ్గరికే వెళ్ళగలము. కాబట్టి మనము ప్రభు దగ్గరికి వచ్చి మోకరించాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ ఎడారుల్లో ఒంటెలు ఉంటావి, ఆ ఒంటెల్ని క్యారవాన్ అంటారు. ఇలా ఒక చోట నుంచి వేరే చోటకి ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ ఒంటెల మీద బరువు వేస్తాడు, బరువు వేసి తీసుకెళ్తాడు. అది నడవగలనంత సేపు నడుస్తుంది. నడిచి 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 ఇంకా నేను నడవలేను, ఈ భారాన్ని నేను మోయలేను అన్నప్పుడు ఆ ఒంటి చేసే పని ఏమిటంటే, ఆ రెండు మోకాల మీద, ఎదురు మోకాల మీద పడిపోయి నేను ఐ కెనాట్ బేర్ ఇట్ అంటది, నేను మోయలేనని ఆ మోకరించేస్తుంది. ఆ మోకరించినప్పుడు అతనికి తెలుస్తుంది, ఆ నడిపించి అతనికి తెలుస్తుంది యజమానికి ఇది ఇంకా మోయలేదు ఈ భారాన్ని, కాబట్టి ఈ భారాన్ని కొంచెం తగ్గించాలని చెప్పి ఆ భారాన్ని కొంత తీసివేసి దాన్ని కొంచెం రెస్ట్ ఇస్తాడు. ఎందుకు మోకరించేసింది అంటే, నేను ఇక మోయలేను అని ఆ అర్థం వచ్చేసేలాగున అది మోకరించింది. మనం కూడా, మనకు శ్రమలు వస్తాయి, కష్టం వస్తాయి, బాధలు వస్తాయి, అయితే మనము ఎక్కడ మోకరించాలి, ఏసఐఎస్ సన్నిధిలో మోకరించాలి. మన మొఖాలు ప్రభు దగ్గర మోకరించినప్పుడు ఆయన తప్పనిసరిగా జవాబిచ్చే దేవుడు. ఆ ఒంటే నేను ఇంకా మొయ్యలేను అని మోకరించింది. మనం కూడా, ఏసయ్యా ఈ భారాన్ని నేను మొయ్యలేను, ఈ కష్టాన్ని, ఈ శోధాన్ని, ఈ బాధని, ఈ యొక్క శరీర అనారోగ్యాన్ని నేను భరించలేను ప్రభా, తీసివేయి ప్రభువా అని చెప్పినప్పుడు, అని చెప్పి మనం మకరించేసి మొక్కల మీద పడిపోతే ఆయన తప్పనిసరిగా మనల్ని విడుదల కలుగు చేసే దేవుడు. కాబట్టి ఎక్కడ దొరుకుతుంది మనకి ఇచ్చి ఒప్పుగల మాటలు? యేసు దగ్గరే వస్తుంది, యేసు దగ్గరే దొరుకుతుంది. చంటి పిల్లవాడు ఏడుస్తూ ఉంటాడు, ఆ ఏడుపు తల్లికే తెలుస్తుంది. అర్థం చేసుకోండి, తల్లికే తెలుస్తుంది, అప్ప పయ్యోళ్ళకి తెలియదు. ఏ వీడికి ఆకలేస్తుందా, ఏ బాధ వచ్చిందా, ఎక్కడి నొప్పి వచ్చింది, తల్లికి తెలుస్తుంది, తల్లి ప్రేమ. కాబట్టి తల్లి ప్రేమ ఆ బిడ్డకి తెలుస్తుంది. కాబట్టి ఒక తల్లిలాగా మనల్ని ఆదరించే దేవుడు యేసుప్రభువారు, ఒక తండ్రిలాగా మనల్ని బుజ్జగించే దేవుడు యేసుప్రభువారు. కాబట్టి ఈ ప్రభు దగ్గర రావాలి మనము. తప్పిపోయిన కుమారుడు ఆ దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు, పందులు పుట్టి తిన్నాడు, చివరికి జ్ఞాపకం వచ్చింది, ఏసయ్య జ్ఞాపకం వచ్చాడు, ఆ దేవుడు జ్ఞాపకం వచ్చాడు. అప్పుడు తండ్రి జ్ఞాపకం వచ్చి ప్రభు తండ్రి దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, నీ దగ్గర దాసుల్లోకిలాగా ఉంటాను, నన్ను చేర్చుకొని కుమారుని కాదు అని చెప్పి తండ్రి దగ్గరికి పరిగెత్తుకుని వచ్చినప్పుడు తండ్రి అతన్ని కౌగిలించుకున్నాడు. ఒక చిన్న సంఘటన మీద చెప్పాలని తలుస్తున్నాడు. ఒకరు వాడేలాగే, చదువుకోరా బాబు, మంచి పెద్ద అవుతావు అని చెప్తుంటే తల్లిని వ్యతిరేకించి, తల్లిని దూషించి, లేక తండ్రిని వ్యతిరేకించేసి ఇంటిలోంచి నేను ఉండనని పారిపోయాడు. ఇంటిలో దొరికిన బంగారం సామాన్లు, ఆ తల్లి తండ్రి యొక్క ఆ యొక్క డబ్బులు కొంత తీసుకుని ఇంట్లోంచి పారిపోయాడు. కొంతకాలము బాగానే ఉన్నట్టు అనిపించింది అతనికి. చివరికి తిండి దొరకడం మానేసింది. ఒక సంవత్సరము, రెండు సంవత్సరాలు, మూడు సంవత్సరాలు, చివరికి అతను ఎలా తయారైపోయాడు అంటే ఒక బిక్కారిలాగా తయారైపోయాడు. గడ్డం పెరిగిపోయింది, జుట్టు పెరిగిపోయింది, ఇక రైల్వే స్టేషన్లో పనుకుంటూ ప్రారంభించాడు, రైల్వే ప్లాట్ఫారం మీద పనుకుంటూ ప్రారంభించాడు. ఎలాగైనా బ్రతుకుదాం అనుకున్నాడు. చివరికి అడుక్కుంటూ ప్రారంభించాడు, అడుక్కుంటున్నాడు, అడుక్కుంటున్నాడు. అయితే జరిగింది ఏంటంటే, రైల్వే ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఊడుస్తూ ఆ షర్ట్ తీసేసి ఆ షర్ట్ తోట ఊడిచేస్తూ ఆ డబ్బులు అడుక్కుని ఆ దాన్ని తింటూ బ్రతుకుతుండేవాడు. ఇలాగ 10 సంవత్సరాలు గతించిపోయింది. చివరికి ఒకరోజు గుర్తొచ్చిందంట, నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి, నా తల్లి దగ్గరికి వెళ్ళాలి, అయితే నా తల్లి రాణిస్తుందా, నా తల్లి యొక్క బంగారపు సామాన్లు అన్నీ పట్టుకుని వచ్చేసాను, నా తండ్రి సంపాదించిన డబ్బుల్లో ఆ జీతం అని పట్టుకుని వచ్చేసి ఆ తల్లిని ఎదిరించేసి, తండ్రిని ఎదిరించేసి నేను ఇలాగ బయటకు వచ్చేసాను, వీరు నన్ను క్షమిస్తారా అని
ఒక చిన్న ఉత్తరం రాయడం జరిగిందంట. ఆ ఉత్తరం వచ్చిందంట, తల్లిదండ్రులు చూశారు. చూసి, ఇది నా కొడుకుదే, బ్రతికే ఉన్నాడు నా కొడుకు, ఇంకా నా కొడుకు చచ్చిపోలేదు, బ్రతికే ఉన్నాడు. ఆ రైటింగ్ చూసారంట, వాడు 10వ తరగతిలో రాసిన పుస్తకాలు తీసి చూస్తే వాడు రైటింగే, వాడు మాటల్లాగా ఉన్నాయి. అయితే అందులో ఏముందంటే, తల్లి తండ్రి కూర్చొని చదువుతున్నారంటే ఏముందంటే, అమ్మ నీకు విరోధంగా నేను తప్పు చేశాను, పాపం చేశాను, ఇంకా నీ కుమారుడు అనిపించుకోవడానికి యోగ్యను కాదు, అయితే మీ దగ్గర రావాలనుకుంటున్నాను, మీ దగ్గరే నాకు ఆశ్రయం దొరుకుతుంది, నేను ఈ రైల్వే స్టేషన్లో ఉన్నాను, ఆకలితో చచ్చిపోయేలాగున్నాను, ఆ భయంకరమైన పరిస్థితులకు వచ్చేసాను, ఒక పిచ్చి వాళ్ళలాగా ఉన్నాను, ఇప్పుడు నేను రాణిస్తారా నన్ను అని ఉత్తరం రాస్తే, ఆ ఉత్తరం రాశాడంట, ఈ విధంగా రాశాడంట, మన ఇంటి ఎదురుగుండా ఆ ఒక పెద్ద చింత చెట్టు ఉంది కదా, మన ఇల్లు రైల్వే ట్రాక్కి దగ్గరలో ఉంది కదా, నేను ఒక ట్రైన్లో వెళ్తూ ఉంటాను, ఆ యొక్క చెట్టుకి ఒక తెల్ల జెండా కట్టండి, అది కట్టినట్లయితే ఆ తెల్ల జెండా కానీ ఉంది అని నేను కానీ చూసినట్లయితే నేను వెంటనే తర్వాత స్టేషన్లో దిగిపోయి నేను ఇంటికి వస్తాను, నన్ను చేర్చుకుంటున్నారని నన్ను క్షమించారని అర్థము, కాబట్టి మీరు అలా చేయనమ్మా, అలా కానీ తెల్ల జెండా లేదు అంటే నేను ట్రైన్లో అలాగ వెళ్ళిపోతాను, మీ దగ్గరికి రాను అని ఆ ఉత్తరంలో సారాంశం ఉందంట. ఇంకా తల్లి తండ్రి సంతోషపడిపోయారంట, ఈ తల్లి నా కొడుకు బ్రతికే ఉన్నాడు అని ఉదయం వెలిగిశారంట. ఆ 2:30 గంటలకి ఆ ట్రైన్ వస్తుంది, ఆ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ వస్తూ ఉంటుంది, అందులో నుంచి మా అబ్బాయి చూస్తాడంట, ఆ చెట్టుకి తెల్ల జెండా కట్టమన్నాడు అని చెప్పి ఇంటిలో ఉన్న ఒక తెల్ల జెండా కడితే అది ఎగిరిపోయింది అనుకోండి, ఆ కట్టినప్పుడు ఊడిపోతే నా కొడుకు చూడకుండా వెళ్ళిపోతే చూస్తే ఆ తెల్ల జెండా లేదని రాడేమో అని చెప్పి ఆ ఇంటిలో ఉన్న తెల్ల వస్త్రాలన్నీ కూడా తీసుకొచ్చి చెట్టు కట్టేశారంట. చెట్టు అంతా కూడా తెల్లగా కనిపిస్తుంది. ఈ తండ్రి కూడా నిలబడి ఆ యొక్క చెట్టు దగ్గర నిలబడి తెల్ల జెండాలాగా పట్టుకుని జెండా ఊపుతున్నాడంట. 2:30 అయింది, ఆ కొడుకు హృదయంలో రైలు పరిగెడుతున్నాయి, తండ్రి హృదయంలో కూడా రైలు పరిగెడుతుంది, నా కొడుకు అంటున్నాడు. అతను అనుకుంటున్నాడు, కొడుకు ఇదిగో వచ్చేస్తున్నది, మా ఊరు వస్తుంది, ఏ మా ఊరు వచ్చేస్తుంది, ఉందా నిజంగా తెల్ల జెండా అక్కడ, ఉందో లేదో లేదనుకుంటున్నాను, ఎందుకంటే నా తల్లి నన్ను తండ్రి నన్ను క్షమించడు అనుకుంటూ ఆ ట్రైన్ దగ్గరికి వచ్చేటప్పుడు చూసేటప్పటికి ఆ చెట్టు నిండా తెల్లని చెట్టుగా ఉంది. ఆ నెక్స్ట్ ట్రైన్లో చూసి దిగాడంట, ఇంటికి వస్తున్నాడు ఈ యొక్క కుర్రవాడు, ఆ తల్లిదండ్రుల్ని గుర్తుపట్టలేకపోతున్నాడు కానీ తల్లిదండ్రులు కుర్రవాణ్ణి గుర్తుపెట్టారంట. వాడు పిచ్చోడు, గెడ్డం పెరిగిపోయింది, మురుగుతో ఉన్నాడు, కంపుతో ఉన్నాడు, చూడ్డానికి అసహ్యకరంగా ఉన్నాడు కానీ తల్లి పరుగుని వెళ్ళిపోయింది. ఆ కుమారుని గుర్తుపెట్టి గట్టిగా కౌగలించుకుని ముద్దులు పెట్టేస్తుందంట. ఒక పిచ్చి వాడిని కంపు అదేమీ చూడలేదంట తల్లి. ఆ తల్లి ప్రేమ అటువంటిది. అలాగే యేసుప్రభు కూడా మనల్ని ప్రేమిస్తున్న దేవుడు. యేసుప్రభువారు ఈ కుమారుడికి తల్లి దగ్గర జీవపు గల మాటలు తల్లి దగ్గర దొరుకుతాయి, లేక ప్రేమ, అసలైన ప్రేమ తండ్రి దగ్గర దొరుకుతుందని తెలుసుకుని వెనక్కి వచ్చినప్పుడు వారు క్షమించారు, వారి ఇంట్లో చేర్చుకున్నారు, తప్పిపోయిన కుమారుని చేర్చుకున్నట్టు ఈ కుమారుని చేర్చుకున్నారు. అవును, మన దేవుడు కూడా అలాగే. మనము ఈ పాపంలో లోకములో ఉన్నప్పుడు యేసయ్య మనల్ని పిలుస్తున్నాడు, మనల్ని చేర్చుకునే దేవుడు యేసుప్రభువారు, ఆయన పాదాల చెంతకి చేర్చుకునే దేవుడు యేసుప్రభువారు. నిత్య జీవపు మాటలు గలవు, ప్రేమ గల మాటలు, దయగల మాటలు యేసు ఒక్కటి దగ్గరే ఉన్నాయి. ఈ కుర్రవాడిని తల్లి ఎలాగ ప్రేమించిందో, ఎంత మురికిలో ఉన్నా, ఎంత అసహ్యకరంగా ఉన్నా సరే తల్లి ప్రేమించినట్టు యేసయ్య కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆ జీవపు మా గల మాటలు మనల్ని బ్రతికిస్తూ ఉన్నవి. దేవుని వాక్యము లేక దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన మనం జీవిస్తామనే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కీర్తనగాథుడు రాస్తున్నాడు, నీ వాక్కును పంపి నన్ను స్వస్థపరిచేవు, నన్ను బాగు చేసావు అని పలుకుతూ ఉన్నాడు. నిజమే, ఆయన వాక్కులో మనకి స్వస్థత ఉంది, ఆయనలో ప్రేమ ఉంది. తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ ఎలాగే ఈ కుర్రవాడి పట్ల చూపించారో అలాగే యేసుప్రభు మన పట్ల ప్రేమ చూపిస్తున్న దేవుడు. ఇక్కడ ఈ ప్రేమకు నువ్వు లంబడతావా, వస్తావా యేసయ్య దగ్గరికి? కాబట్టి యేసుప్రభు సెలవిస్తున్నాడు, నరులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించిన మేలు. పేతురు అంటున్నాడు, నీ దయ జీవపు గల మాటలు దొరుకుతున్నాయి, దయగల మాటలు
ప్రేమ నీ దగ్గర దొరుకుతుంది. నువ్వు ప్రేమించే దేవుడు, గుండెలకు హత్తుకునే దేవుడువు. కాబట్టి నీ దగ్గర నుంచి నేను ఎక్కడికి వెళ్ళను ప్రభా, నేను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళని పేతురు భక్తులు అంటున్నాడు. అలాగే మనము కూడా ఈరోజు నువ్వు అనాలని దేవుడు కోరుతున్నాడు. ఆ కురుబాన్ని తల్లిదండ్రులు త్రోసివేయలేదు, నిన్ను కూడా యేసుప్రభువారు త్రోసివేసే దేవుడు కాదు. నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు సిలువలో. కాబట్టి ఈ మాటలు విన్నావు, దేవుడు దేవుడు కూడా ప్రభువును అంగీకరించు. ఆయన దీవిస్తాడు. కష్ట సమయం వచ్చింది, బాధ వచ్చింది, శ్రమ వచ్చింది, ప్రభువు దగ్గర ఆశ్రయం పొందు. ఆయన దగ్గరకు వచ్చినట్లయితే నిన్ను ఆయన ఆశ్రయించిన వాడిని ఎన్నడూ త్రోసివేసే దేవుడు కాదు. కాబట్టి ఏ సమస్యలు ఉన్నావేమో నువ్వు ప్రభువు దగ్గరికి వస్తే నేను దీవిస్తాడు. ఆశ్రయించే దేవుడు ప్రభువారు. ఈ కొద్ది మాటల్లో దేవుడు దీవించి ఆశ్రయించగాక మీకు వస్తున్న ప్రార్థన చేస్తా. ఏసయ్య మీకు వందనాలు. ఈ మాటలు విన్న బిడ్డల ప్రభా, దర్శించని ప్రభా, ఆ తల్లి ఆ కుమారుడు రాక కోసం ఎంతో కనిపెట్టింది. ఆ కుమారుడు రాగ్గాని ఎలాగున్నా సరే సరే ఆమె అతన్ని ప్రేమించి హత్తుకుంది ప్రభా. అలాగే నువ్వు కూడా మమ్మల్ని గుండెలకు హత్తుకుంటున్నావు. నీ దగ్గర నుంచి మేము ఎక్కడికి వెళ్ళగలం ప్రభా? వీ కెన్నాట్ గో ఎనీవేర్ ఎల్స్ లార్డ్. మీ దగ్గరే సమాధానము, మీ దగ్గరే శాంతి, మీ దగ్గరే నిజమైన నెమ్మది దొరుకుతుంది. పేతురు భక్తుడు అన్నట్టు జీవపు గల మాటలు మాకు ఎక్కడ దొరుకుతాయి ప్రభా? నీ దగ్గరే దొరుకుతాయి. ఈ కొద్ది మాటలు ప్రభా మా బిడ్డల హృదయాల్లో నాటబోటుకు సహాయం చేయండి. ఏసయ్య నామను అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశించును గాక.